ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయరు, మేము ఇట్లా వీడియో పెట్టగానే మీకు అట్లా అప్డేట్స్ వస్తుంది. ఈ ఫారెన్ ప్రాజెక్టులు చేయలేక చేస్తున్నావురా, ఏది పగలో ఏది రాత్రిలో తెలియకుండా వర్క్ చేసి సిక్ అయిపోతున్నావు. అవునరా, దీని అమ్మ జీవితం. మనకు పగలైతే వాళ్ళకి రాత్రి, వాడు పడుకుంటే మనం మేల్కొని వాడి కోసం పనిచేయాలి, వాళ్ళు లేస్తే మనం మేల్కొని చేసిన పని అంతా వాడితో డిస్కస్ చేయాలి. అవునరా వంశీ, మేక్ సమ్ టీ ఆర్ కాఫీ, చాలా హెడేక్ ఉంది. ఓకేరా. అరే అది కిచెన్ ఆరా, 10 పందికొక్కులు కలిసి సూసైడ్ చేసుకుంటే ఎంత స్మెల్ వస్తుందో అంత స్మెల్ వస్తుంది. అక్కడ కాఫీ ప్రిపేర్ చేస్తే నేను పరలోకానికి టికెట్ తీసుకున్నట్టే. యస్ చెప్పండి. హలో మేడం, దిస్ ఇస్ సిద్ధు. గుర్తున్నారు? వి నీడ్ హోమ్ మేడ్. బ్యాచిలర్ ఫ్లాట్స్ కి లేడీస్ హోమ్ మేడ్ గా రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు సార్. ఇప్పుడు హోమ్ మేడ్ కోసం నేను అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలా సార్? అలా కాదు. ఓకే, ఐ విల్ ట్రై. థ్యాంక్ యూ మేడం. మీ థ్యాంక్స్ ఊరికే పోదు, రేపే హోమ్ మేడ్ ని పంపిస్తా. ఓకే, యా బాయ్. రేపు హోమ్ మేడ్ వస్తుంది. ఎస్ యా. ఈడ ఆనందం పాడుగాను. ఇప్పుడు ఏం చేయాలి? మాటిచ్చాను, ఎవరున్నారు? జనగం జానకి. ఎస్. మేడం, ఎక్స్క్యూజ్ మీ. హలో మేడం, అడ్రస్? గీటస్సా, నాదే. మా సోనియా మేడం నా కోసం కొన్నది, మంచిగా ఉందిలే. అది కాదు మేడం, అడ్రస్. అరే చెప్పినా కదా గీటస్ నాదే అని. నో నో నో, అడ్రస్. అరే ఎన్నిసార్లు చెప్పినా గీ లత్కూరులేంద్రా భయ్, గీటస్ నాదే. ఏంది మేడం, నేను అడిగింది మీ డ్రెస్ గురించి కాదు, ఈ అడ్రస్ గురించి. అబ్బా గట్ట చెప్పరాదు. నీకెట్లా తెలుసు? మీకు ఇంగ్లీష్ రాదని అర్థం ఏందిరే. అమ్మ సాలగారు పనిచేసింది, వీడికి నా తడాక చూపించాలి. అడ్రస్ అది కాకపోతే ఏంది? నువ్వు ఏడుకోవాలి చెప్పు, నేను చెప్తా. ఒరాకిల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఓ గదా, మీకు తెలుసా? యూరియా లోషన్ కంపెనీ నాకేం తెలియదు? యూరియా లోషన్ కంపెనీ కాదు, ఒరాకిల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. గదే తెలుగులో చెప్పిన, ఇట్లా సీదవు. వస్తుందా? లే, గట్ల సీదమైన వరకు ఆడ ఇంగ్లీష్ మాట్లాడే పోరగాళ్ళు ఉంటారు, వాళ్ళని అడుగు, చెప్తారు. యు డోంట్ వాంట్ ఎనీ ప్రొడక్ట్స్, థాంక్స్. వంశీ, హూస్ దట్? ఆ సేల్స్ గర్ల్ మామా. నువ్వేగా అంటే మీ అంత రాదు, నాకు మస్తు వచ్చు ఇంగ్లీష్. మా స్కూల్లో ఉన్నప్పుడు మస్తు మాట్లాడుకునేటోళ్ళం. అబ్బా అవునా, ఏం మాట్లాడేవారు ఇంగ్లీష్ లో?
మూడు పూటలు. పొద్దుగాల గుడ్ మార్నింగ్, మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్, రాత్రికి గుడ్ నైట్ అని మస్తు మాట్లాడుకుంటాం, ఎరికేనా? ఏయ్ ఆగు, ఏంటి ఇంట్లోకి వచ్చేసావు, బయటకెళ్ళు. నేను గిట్ల గిడికెళ్ళి పోతే గిడ పని ఎవరు చేస్తారు? అంటే నువ్వు సోనియా మేడం పంపించరు. You're doing yoga? Yeah, yoga. I love yoga. What the fuck? ఏంది భూ సినిమా చూస్తున్నాను, పని చేస్తే భూతులు తిడుతున్నావు, లేని పని పని చేసి పోతా. నో 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 నో, టీవీ ఆఫ్ చేసావు కదా, దాన్నే వాట్ ద ఫక్ పక్కకు జరుగు, వాట్ ద ఫక్ పక్కకు జరుగు, పక్కకు జరుగు వాట్ ద ఫక్, దట్స్ ఇట్, అంతే. పక్కకు జరుగు వాట్ ద ఫక్, ఫక్ అంటే పక్కకు జరుగు, అంతే, దట్స్ ఇట్. సరే 183 పెడతా చూసుకో. ఓకే. ఓ కమలాలయ కమల, ఓ కమలారుణకాంతి మత్కర. ఫక్ ఫక్కు, ఏ పక్క జరుగువా, ఏంది ఇది, కండలు కలుగుండలు చూపించి పోలం పటాయిద్దాం అనుకుంటున్నావా? మల్లపల్లి ఇట్లా కనిపించను అనుకో, పని పని చేసి పోతా. ఏం కర్రీ చేసావు? పచ్చిపులుసు. పిచ్చి పూ, పచ్చిపులుసా? నిన్ను కూడా అదే చేసావుగా. నిన్ను చేసింది పచ్చిపులుసు కాదు, మజ్జిగ పులుసు. అది మొన్న చేసావు కదా. కాదు, మొన్నరిదే బెండకాయ పులుసు. ఆపుని పూ, అసలు నీకు పులుసులు తప్పేవచ్చు. ఆంధ్ర స్పెషల్ రసం వచ్చి రేపు చేయాలనా? చేస్తాం, ఇంకా ఆపు. అరే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హంగ్రీ రా. డోంట్ వరీ రా, స్విగ్గీ ఇస్ హియర్, టెన్షన్ తీసుకోకరా, ఐ విల్ ఆర్డర్ సంథింగ్. ఆర్డర్ ఎప్పుడు వస్తుందో? స్విగ్గీ ఇస్ హియర్, డోంట్ ఫియర్, ఫాస్ట్ గానే వస్తుంది. ఏం తిందాం? పిజ్జా. యా ఈజీ అన్నా, అంటే మందు కొట్టి నీకు అవుతారా, ఏంది మందు అవుతారా? తిండ్రా. పెప్పర్ తీసుకురా. గట్లనే ఏంటిది, పేపర్ తీసుకురా మనకు, అది తెచ్చినా? నేను దిమ్మంది పేపర్ కాదు, పెప్పర్. ముందే మంచిగా చెప్తే అయిపోతుండే కదా, గీత దానికి 2 సార్లు తిరగాలి. ఇప్పుడు అర్థమైంది. బాగుంది కదా. పెండి దేవల్నా కూల్ డౌన్, కూల్ డౌన్. నువ్వు వెళ్ళి పిజ్జా మీద చల్లుకునే పేపర్ తీసుకున్నా. పిజ్జా మీద చల్లుకునే పేపరా? నువ్వు ఆగరా. కిచెన్ లో మిరియాల పొడి ఉంటుంది, తీసుకురాపో. మిరియాల పొడి అని చెప్పనికి గింత కథనా? పిజ్జా మొత్తం అయిపోతే కానీ అర్థం కాలేదా దీనికి? ఎక్కడ దొరికిందిరా మనకి ఇది? తీసుకో. నేను పచ్చిపులుసు తింటది. నీకదే కరెక్ట్. పిచ్చి పు. ఛే, షూర్ షూర్ షూర్. యా యా, ఐ విల్ కాల్ యూ, ఐ విల్ కాల్ యూ. యా యా, విల్ డూ, విల్ డూ, ఐ విల్ కాల్ యూ లేటర్. ఎస్ సిద్ధు, హౌస్ యువర్ ట్రిప్ డార్లింగ్? సూపర్ రా, ఇట్ వాస్ వెరీ నైస్. మెంటల్ గా బాగా రిలీఫ్ అయ్యాను. అబ్బా, నీకోసం గర్ల్ ఫ్రెండ్ తీసుకొచ్చా లేపాక్షి నుంచి. ఓ,
జానురా, నీకోసం లాఫింగ్ బుద్ధా తీసుకొచ్చాను. టేక్ టేక్ టేక్. ఇది టేక్ ది కాదు సారు, ప్లాస్టిక్. అవు గా షాపు నేను బాగానే మోసం చేసిండు, మరీ ఇంత బిత్తిరి అనుకోలే. మెంటల్ రిలీఫ్ అంతా దొబ్బిందిరా బాబు. ట్రిప్ బొక్క. యా సార్, సార్ వాట్ ఐమ్ సేయింగ్ ఈస్ సార్ ప్లీజ్ సార్ హలో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లిసన్ టు మీ సార్ 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 ప్లీజ్ సార్ 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 ప్లీజ్ ఓకే సార్ ఓకే యా ఓకే ఓకే సార్ ఫక్ గిందాక ఫోన్ మాట్లాడుతూ గిట్ట చూపించరు అంటే ఏంది? చెప్పని వెనక ముందైతురు గిదేమన్నా భూతా? నోనోనో, సార్తో ఎవరు భూతులు మాట్లాడతారు అంటే అతను చెప్పింది బాగుందని వేలతో చూపిస్తున్నా అంతే. ఓహో, మంచిగుందని చెప్పనికి గిట్ల చూపియాలనా? సమజైంది, మీ దగ్గర షాన్ నేర్చుకోవాలి. మీరు పని చూసుకోరు. సిద్ధు, సిద్ధు, ఆర్ యు ఓకే? జాను చాలా అమాయకురాలు అనుకున్నాను రా. ఏమైందిరా? టాప్లెస్ గా ఉన్నానని బట్టలు వేసుకుని ఉండమంటే నీట్ గా కుర్తా పైజామా వేసుకొని వస్తే బాగుందని చెప్పాల్సింది పోయి ఇలా ఎలా చూపిస్తుంది ఏంట్రా? జాను నీ డ్రెస్ బాగుందని చెప్పిందిరా. ఇలా కూడా చెప్తారా? మంచిగుందని చెప్పానికి గిట్ల చూపియాలనా? చాలు. సార్, కాల్ ని అటెండ్ చేయాలా ఇప్పుడే? యా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వంశీ. ఓకే సార్. ఓకే కాదు. ఏయ్ జాను, సైలెన్స్. నో సైలెన్స్, ఓన్లీ వైలెన్స్. ఏంట్రా? ఏమో సైన్మా చూస్తలేరా సారు? ఇంపార్టెంట్ అని పొద్దు పొద్దుగా నిద్రకెళ్ళి లేవి, పళ్ళు దోపుకుంటే మధ్యలో ఆపి, పైకాల పోతే పనిగాక ముందు, స్నానానికి పోతే వేణీళ్ళు సలగైదా ఆక పంచాయతీ పెడతారు, బట్టలు వేసుకుని సగం ఉండగానే మళ్ళా క్లయింట్ కాల్ వస్తుంది, గుండెలు జిబ్బులు పెట్టుకోవడం మర్చిపోయి ఫోన్ మాట్లాడుకుంటూ సగం సామాన్లని బయట వేసుకుని అట్లనే ఇజ్జత్ మొత్తం పోగొట్టుకోవాలి, ఆఫీస్ పోదామని కార్ తీస్తే మళ్ళా ఫోన్ మోగుతుంది. చచ్చండ్ర దేవుడా అనుకుని దేవుడి మీద భారం వేసి డ్రైవింగ్ చెయ్యాలే, ఫోన్ మాట్లాడాలే, ఆఫీస్ లో 4 దినాల పనిని 4 గంటలు కథం చేయమంటారు, తలబట్టేసి హాట్ టీ తాగమని పోతే క్లయింట్ కాల్ వస్తుంది, ఇంకేంది హాట్ టీ కాస్త కోల్డ్ టీ అయి కూర్చుంటది, కానీ క్లయింట్ కాల్ ఆపుతాడా? లే, మనసు మంచిగా మాలిక పోయినా, పిచ్చిబట్టి పార్కు పోయినా, చిరాకు వచ్చి సినిమాకు పోయినా, జ్వరం వచ్చి దావకన్నా పోయినా, తెలిసిన సావుకపోయినా క్లయింట్లతో ఫోన్ మాట్లాడాలి. చీ, ఏంది సరి బతుకు, చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపోతురు కూడా. అమ్మాయిల్ని వదిలి అన్నాశల్లికి దూరమై ఊరుగాని ఊరికి పని కోసం వస్తే చేసేది పనో వెట్టి చక్కరు అర్థం కాక పరిశాన్ అవుతారు పోరిపోరగాళ్ళు. గిదంతా చేసేది ఎందుకు సారు? కడుపుకి 2 బుక్కలు తిననీకేనే కదా. గా 2 బుక్కలు తిననీయకుండా చేయకుండా సారు. బా చెప్పావు గానీ బాస్కి నీ స్లాంగ్ అర్థం కాదు. స్లాంగ్ అర్థం కాకపోవచ్చు, భావం అర్థమైంది. యు ఆర్ రైట్ మేడం. మేడమా, మనం ఏం చేసినా కడుపు నిండడం కోసం. మీరు ఫోన్ చేయండి, ఐ విల్ కాల్ యు లేటర్. మీరు తినురి సార్, లెటర్ రాస్తా అన్నాడు కదా.
జానకి, జనగాం జానకి. బాగుంది.